అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఉపవాసాలకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. అబూ ఖతాదా రజల్లా గారు చెప్పారు ఈ యొక్క విషయాన్ని. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అబూ హురైరా రజల్లా గారు తెలియజేసిన కథనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఓ అల్లా యొక్క ప్రవక్త, మీరు ఎలా ఉపవాసం పాటిస్తారు అని ప్రశ్నించాడు. అతని ఈ మాటలు విని ముహమ్మద్ అస్లం గారికి కోపం వచ్చింది. ఉమర్ రజల్లా గారు అక్కడే ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి యొక్క కోపాన్ని చూశారు. అప్పుడు, మేము అల్లాను ప్రభువుగా, ఇస్లాంను ధర్మంగా, ముహమ్మద్ అస్లం గారిని ప్రవక్తగా స్వీకరించాము. ఇంకా మేము అల్లా యొక్క ఆగ్రహం నుండి, ఆయన ప్రవక్త యొక్క ఆగ్రహం నుండి అల్లా యొక్క శరణు కోరుతూ ఉన్నాము అని పలికారు. ఉమర్ రజల్లా గారు ఇదే వచనాన్ని మళ్ళీ 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 చెప్తూ ఉన్నారు. ఇలా అనేక సార్లు చెప్పారు. చివరికి ముహమ్మద్ అస్లం గారు ఉమర్ రజల్లా గారు ఈ యొక్క వచనాన్ని అనేక సార్లు చెప్పిన తర్వాత ముహమ్మద్ అస్లం గారి యొక్క కోపం చల్లబడింది కొంచెం. అప్పుడు, ఓ అల్లా యొక్క ప్రవక్త, ఎల్లప్పుడూ ఉపవాసాలు ఉండే వ్యక్తి గురించి మాకు చెప్పండి అని ఉమర్ రజల్లా గారు అడగడం జరిగింది. అటువంటి వ్యక్తి ఉపవాసం పాటించను లేదు, అంటే ఎల్లప్పుడు ఉపవాసం ఉంటే అటువంటి ఉపవాసం సరైనది కాదు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎల్లప్పుడు అటువంటి వ్యక్తి ఉపవాసం పాటించను లేదు, విరమించను లేదు అని ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు తెలియజేశారు. అంటే ఏదైనా సరే, ఒక నమాజ్ కానీ లేదా ఒక ఏదైనా ఒక కార్యం, ఇది ధర్మ కార్యం అని అంటే అది ఇస్లాంలో, ఖురాన్లో కానీ హదీసుల్లో కానీ చెప్పబడి ఉండాల. రెండు రకాల బదులు నేను నాలుగు చేస్తా, నాలుగు రకాల బదులు నేను రెండు చేస్తా, ఒకటి చేస్తా, లేదా పది రకాలు చేస్తా అని చెప్పానంటే కుదరదు. ఏ నమాజు ఎన్ని చేయమన్నా, ఒకవేళ ప్రయాణంలో నాలుగు బదులు నాలుగు చేసినా రెండు చేసినా అక్కడ పర్వాలేదు, ఆ రూల్ అక్కడ సెట్ అవుతుంది. ఇలా నమాజు మధ్యలోకి వచ్చేసి రెండు రకాల బదులు నాలుగు చేస్తా, నాలుగు బదులు రెండు చేస్తా, రెండు బదులు మూడు చేస్తా, మూడు బదులు రెండు చేస్తా అంటే కుదరదు. ఏ ఆజ్ఞ ఎలా ఇవ్వబడిందో అలానే చేయాలి. అలానే కొన్ని ప్రత్యేకమైన కొన్ని మినాదుల నబీ లాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యాలు, కొన్ని ఇస్లాంలో లేనటువంటి జండే, కుండే, గార్వి ఇటువంటివి, ఇవన్నీ ఖురాన్ హదీసుల్లో ఎటువంటి ఆధారాలు లేవు వీటికి. ఈ తావీజు వీటికి ఎటువంటి ఆధారాలు లేవు ఖురాన్లో కానీ ఇస్లాంలో కానీ. మరి వీటన్నిటినీ కూడా మనం ఇస్లాంలో కల్పించుకొని వీటిని చేస్తే మరి అది పుణ్యమా? ఇక్కడ సరే, ఇది వేరే విషయం. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నారు ఏంది, ఉపవాసంకు సంబంధించినటువంటి రూల్ ఏదైతే ఉందో అలానే చేయాలి, అలా చేస్తేనే అల్లా స్వీకరిస్తాడు అని. ప్రవక్త ద్వారా, ఖురాన్ ద్వారా అల్లా సుబ్హానహు ఏదైతే తెలియజేశాడో అలానే పాటించాలి అని. నిరంతరంగా ఉండే ఉపవాసాలు, కంటిన్యూగా ప్రతిరోజు ఉపవాసాలు ఉంటాను అని అంటే కుదరదు. ఎందుకంటే అల్లా తాలా మీ మీద అల్లా జులుం, అటువంటి ఆరాధన చేయమని అల్లా సుబ్హానహు తాలా చెప్పలేదు కాబట్టి అల్లా ఏది చెప్పాడో అలానే చేయాలన్నమాట. సరే, ఇక్కడ ఏం చెప్పడం జరిగింది అంటే, ఉమర్ రజల్లా గారు అడిగినటువంటి ప్రశ్నకి, మరి ప్రతిరోజు ఉపవాసం ఉండేటటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, అతడు ప్రతిరోజు ఉపవాసం ఉన్నా సరే ఉపవాసం లేనట్లే, ఉపవాసం విరమించినట్టే అని చెప్పడం జరిగింది. అంటే అతనికి ఉపవాసం యొక్క పుణ్యం దక్కదు, అంటే ఏమీ తినకుండా ఆకలి దప్పులతో ఉన్నట్టే అని అర్థం. మళ్ళీ ఉమర్ రజల్లా గారు, మరి రెండు ఉపవాసాలు ఉండే ఒక వ్యక్తి ఉన్నాడు, అంటే రెండు ఉపవాసాలు ఉండి ఒకరోజు ఉపవాసం ఉండని వాడు ఎటువంటి వాడు అని అడిగారు. దానికి ప్రవక్త ముహమ్మద్ అస్లం గారిని ఈ విధంగా అడిగాక ముహమ్మద్ అస్లం గారు, ఆ శక్తి ఎవరికి ఉంది అని అన్నారు. మళ్ళీ ఉమర్ రజల్లా గారు, ఒకరోజు ఉపవాసం ఉండి ఒకరోజు ఉపవాసం ఉండని వాడు ఎటువంటి వాడు అని ప్రశ్నించారు. ముహమ్మద్ అస్లం గారు, ఇది దావూదు అలస్లం, దావూదు ప్రవక్త వారి యొక్క సంప్రదాయం అని అన్నారు. అతను ఒకరోజు ఉపవాసం ఉండేవారు, ఒకరోజు ఉపవాసం ఉండేవారు కాదు. ఆ తర్వాత మళ్ళీ ఉమర్ రజల్లా గారు, ఒకరోజు ఉపవాసం ఉండి రెండు రోజులు ఉండని వ్యక్తి ఎటువంటి వాడు అని ప్రశ్నించారు. ఇవన్నీ కూడా రంజాన్ ఉపవాసాలు కాదండి, సంవత్సరంలో ఇతర దినాలలో, ఇతర నెలలలో ఉండే నఫిల్ లేదా సున్నత్ లేదా ఇంకా అనేక రకాల ప్రశ్నలు, సహాబాలకు ఏ విధంగా ప్రశ్నలు వస్తూ ఉంటాయో ప్రతి దానిని కూడా ఈ విధంగా అడిగేవారు. అందుకనే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ప్రతి
మమసుష్మ గారు ఇంతకాల ఏముంది ఒక ప్రసంగం కూడా ఇవ్వటం జరిగింది. అది ఈ రోజుతోటి ఇస్లాంను పూర్తి చేయడం పూర్తి అయిపోయింది అని కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ఎవరు కొత్తగా యాడ్ చేయొద్దు, ఎవరు దీంట్లో కొన్ని విషయాలు తీయవద్దు అని చెప్పడం జరిగింది అన్నమాట. అలానే అల్లాహ్ సుబ్హానహు తాలా మరి ఈ యొక్క ఎవరైతే ఇప్పుడు మనం ఎవరైతే మరి సమాధులని బాబాలని తావీదులని ఇంకా కొన్ని విషయాలని ఎవరైతే ప్రత్యేకంగా కల్పించుకొని ఆరాధిస్తూ ఉన్నామో ఉన్నారో మరి వీటి గురించి తెలిసి ఉంటే కనుక ముందే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు కానీ సహాబాలు కానీ లేదా ఖురాన్లో కానీ హదీసుల్లో కానీ మనకు చెప్పబడి ఉండేది కదా. మనకు చెప్పబడ్డది ఏంటి? రోజు ఐదు నమాజులు చేయండి, ఖురాన్ చదవండి, సదకా ఖైరాతులు జకాతులు హజ్జు ఉమ్రాలు చేయండి. ఇంకా మీలో ఎవరికైతే ఒకరి మీద ఒకరికి ఇంకా ఏవైతే హక్కులు ఇవ్వబడ్డాయో ఆ హక్కులు నెరవేర్చండి, నమాజు చేయండి, ప్రార్థన చేయండి, ఓపిక పట్టండి, వీలైతే ఉపవాసాలు ఉండండి అని ఇటువంటి ఆరాధనలే మనకు చెప్పడం జరిగింది. అంతేగాని మీకు ఏవైనా కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వస్తే అల్లాను వదిలేసి లేదా అల్లాతో పాటు ఇంకా బాబాలను సమాధులను వస్తువులను తావేజులని ప్రాంతాలని ఇంకా కొన్ని వాటిని స్పెషల్ ఐటమ్లని ఇటువంటి వాటిని మొక్కమని నమ్మమని వాటి ద్వారా నన్ను ఆశ్రయించండి అని అల్లా చెప్పినట్లుగా ఖురాన్లో కానీ హదీసుల్లో కానీ ఎక్కడ లేదు అని మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. సరే, ఇక్కడ ప్రతి ప్రశ్నని వాళ్ళకు వచ్చే ప్రతి సవాల్ని ప్రతి ప్రశ్నని వారు ఖచ్చితంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగి తెలుసుకునేవారు. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే, అందుకే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో కూడా చెప్పారు ఏమని, నేను ప్రతి చిన్న విషయాన్ని కూడా నేను సిగ్గుపడకుండా నేను చెప్తాను, నా యొక్క దాసులకు నేను తెలియజేస్తాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్పారు. చివరికి అది దోమ అయినా ఈగ అయినా దోమ రెక్క అయినా ఈగ రెక్క అయినా ఏదైనా సరే చివరికి ప్రతి చిన్నదాని గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేయడం కోసం ప్రయత్నించారు ఖురాన్లో. అదేవిధంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ప్రయత్నించారు ప్రతి విషయాన్ని కూడా. మరి ఇక్కడ అలానే ఉమర్ రజల్లా గారు కానీ ఇట్లా సహాబాలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి వచ్చే ప్రతి సవాల్ని ఈ విధంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఆరాధించాలి, ఇంకా ఏ విధంగా అల్లాని మెప్పించాలి, ఏ విధంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత ప్రకారం జీవిస్తూ మేము అల్లాని ఆరాధించాలి, అల్లాని చేరుకోవాలి, స్వర్గానికి చేరుకోవాలి, నరకం నుంచి రక్షించబడాలి, ఇహలోకంలో సమాజీతంలో పరలోకంలో అల్లా యొక్క మన్ననలు పొందాలని ఎంతగానో తాపత్రయపడుతూ చిన్న చిన్న విషయాన్ని కూడా వదలకుండా వారు తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు. సో ఏదేమైతేనేమి మళ్ళీ ఉమర్ రజల్లా గారు ఒకరోజు ఉపవాసం ఉండి ఒకరోజు ఉపవాసం ఉండని వాడు ఎటువంటి వాడు అని మళ్ళీ ప్రశ్నించారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇది దావూద్ అలైహిస్సలాం గారి యొక్క సాంప్రదాయం అని చెప్పారు. అతను మరి ఒకరోజు ఉపవాసం ఉండేవారు, ఒకరోజు ఉపవాసం ఉండేవారు కాదు. ఆ తర్వాత మళ్ళీ ఉమర్ రజల్లా గారు ఒకరోజు ఉపవాసం ఉండి రెండు రోజులు ఉండని వ్యక్తి ఎటువంటి వాడు అని ప్రశ్నించారు. దానికి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా నేను ఉండాలని ఉండే శక్తి ఇవ్వబడాలని కోరుకుంటున్నాను అని మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు నెలలో మూడు రోజులు, నెలలో ఎన్ని రోజులు, నెలలో మూడు రోజులు ఉపవాసం ఉండటం మరియు రంజాన్లో ఉపవాసం ఉండటం, రంజాన్లో ఉపవాసం రంజాన్ నెల మొత్తం ఉపవాసం ఉండి ప్రతి నెల మూడు రోజులు కనుక ఉపవాసం ఉంటే, రంజాన్లో 30 రోజులు ఉపవాసం లేదా 29 రోజులు వస్తే 29, 30 రోజులు వస్తే 30 రోజులు, రంజాన్ నెల మొత్తం ఉపవాసం ఉంటూ ప్రతి నెల మూడు రోజులు ఉపవాసం ఉంటే కనుక ఎల్లప్పుడూ ఉపవాసం ఉండటంతో సమానమని అన్నారు. అదేవిధంగా ఇంకా ఉపవాసాలు ఉన్నాయి. జుల్హిజ్జా 9వ తేదీన ఉపవాసం ఉంటే 2 సంవత్సరాల పాపాలు క్షమించబడతాయని, ఒకటి గడిచిన సంవత్సరం మరొకటి రాబోయే సంవత్సరం. అదేవిధంగా మొహరం 10వ తేదీన ఉపవాసం ఉంటే గడిచిన 1 సంవత్సరం పాపాలు క్షమించబడతాయని ఈ విధంగా చెప్పడం జరిగిందన్నమాట. ఇది ముస్లిం హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. ఇకపోతే సంవత్సరం అంతా నిరంతరాయంగా ఉపవాసం ఉండటం, నిషిద్ధ దినాలలో ఉపవాసం ఉండటం అధర్మం. ప్రతి నెల 3 ఉపవాసాలు పాటించడం వల్ల నెలంతా ఉపవాసం ఉన్నట్లు పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే 1 పుణ్యానికి 10 పుణ్యాలు ప్రతిఫలం లభిస్తుంది. రంజాన్ నెలంతా ఉపవాసం ఉంటే 10 నెలల ఉపవాస పుణ్యం లభిస్తుంది. ప్రతి నెల 3 ఉపవాసాలు ఉంటే, రంజాన్ ఉపవాసం ఉంటే అతనికి సంవత్సరం అంతా ఉపవాసం ఉండే పుణ్యం లభిస్తుంది అని. అయితే ఒకరోజు ఉపవాసం ఉండటం, ఒకరోజు వదలడం ఉత్తమం. ఒకరోజు ఉపవాసం ఉండడం, 2 రోజులు వదలడం అంతకంటే ఉత్తమం.
ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు దాని గురించి నాకు శక్తి ఉంటే ఎంత బాగుండును అని చెప్పారు అని అనడానికి అర్థం దాసులు హక్కుల్లో నిమగ్నంగా ఉండడం వల్ల అధికంగా ఉపవాసాలు ఉండే అవకాశం లభించదు. అందువల్ల అంటే ఒక మనిషికి ఇంకొక మనిషిపై ఆ ఫస్ట్ ఒక మనిషి ఆ మనిషిపై కొన్ని హక్కులు ఉంటాయి మరియు మన తోటి వారిపైన కూడా హక్కులు ఉంటాయి. అందువల్ల నిరంతరాయంగా ఉపవాసాలు ఉండటం సాధ్యం కాదు, అలా మంచిది కాదు అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అందువల్ల మొహమ్మద్ సల్లం గారు ఏమన్నారు, అదేవిధంగా ఈ యొక్క హదీస్ వల్ల అర్ఫాత్ నాడు ఉపవాసం అభిలషణీయమని దీనివల్ల 2 సంవత్సరాల పాపాలు కూడా క్షమించబడతాయని కూడా ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమైంది. ఏది ఏమైతేనేమి నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా ఇబ్రాహీం అలస్వం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతి సౌకర్యాలు కురిపించిన విధంగా వల్ల ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతి సౌకర్యాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్తగానే వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మందరి యొక్క ఉపవాసాలను నమాజులను సదుగా ఖైరాతులను జకాతులను హజుమ్రాలను స్వీకరించడం వల్ల ఖురాన్ పఠనాన్ని స్వీకరించడం వల్ల అల్లా రంజాన్ యొక్క శుభాలను మాకు ప్రసాదించడం వల్ల మందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం వల్ల మా పాపాలను క్షమించండి వల్ల మాకు సహాయం చేయండి వల్ల ఆమీన్.